హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను ఒక స్మాల్ బ్యాగ్ చూపిస్తున్నాను. ఇదే అండి ఈ బ్యాగ్, చూడండి చాలా చిన్నగా ఉంది కదా. ఇది రిటర్న్ గిఫ్ట్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి దీని కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడడానికి క్రాస్గా కనిపిస్తుంది కదా, ఒకసారి కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదైతే ఈరోజు చెప్పే బ్యాగ్, చూడండి లోపల ఇలా ఉంటుంది. ఇది సైడ్స్. ఈ బ్యాగ్ అయితే ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా దీని మెజర్మెంట్స్ వచ్చేసి జిప్ పట్టీలు అన్నమాట. ఇవి పట్టీలు వచ్చేసి 9 inches, 1.5 inches. ఇవి 2 pieces తీసుకోవాలి. అలాగే తర్వాత దీనికి కావాల్సినది జిప్పు. జిప్పు వచ్చేసి 11 inches తీసుకోండి. 11.5 అయినా సరిపోతుంది. తర్వాత గజెట్స్ వచ్చేసి, అంటే సైడ్ వేసేటివి గజెట్స్, 4x6 అన్నమాట, ఇంచెస్లో తీసుకోండి. ఇవి కూడా 2 pieces కావాలి. తర్వాత వచ్చేసి మెయిన్ పీస్. మెయిన్ పీస్ వచ్చేసి 12x18 అన్నమాట, 12x18. ఇప్పుడు మెయిన్ పీస్కి ఫోల్డింగ్ చేసి మిడిల్లోకి నాచెస్ పెట్టుకోండి. నేను చేతితో పెట్టాం కదా, అలా నాచెస్ వస్తాయి కదా కట్ చేస్తే. తర్వాత అక్కడి నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోండి. పైవైపు కూడా మిడిల్ నాచ్ పెట్టి 1/2 inch మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు పైవైపు 1/2 inch మార్కింగ్ కానించి మిడిల్లో 2 inches కాడ నేను చేపెట్టింది, అక్కడి వరకు స్కేల్తో లైన్ గీయండి. అది 1/2 inch మనము క్రాస్గా కట్ చేస్తున్నామన్నమాట. అలా 4 వైపులా 1/2 inch నేను కటింగ్ చేస్తున్నాను. బ్యాగ్ 1/2 inch నాకు క్రాస్ కటింగ్ చాలా అని, లేదంటే 1 inch అయినా పెట్టుకోవచ్చు, ఇంకా కొంచెం క్రాస్గా కనిపిస్తుంది, అది మన ఇష్టం, ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 4 వైపులా గీసాను కదా, ఇవి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనకి మెయిన్ పీస్ ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండిల్ కోసం మిడిల్ నాచ్ నుంచి పైవైపు 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత జిప్ పట్టి కుడుతున్నాను. జిప్కి జూట్ పట్టి యాడ్ చేస్తున్నాను. ఇలా కిందికి 1 inch వదిలి అంతవరకు కుట్టండి. ఇలా స్టార్టింగ్ నుంచి కింది వరకు 1 inch గ్యాప్ వచ్చి రిఫ్లాగ్ వేయండి, అంటే 2 times స్టిచ్ వేసేయండి, అంతవరకు సరిపోతుంది. ఇప్పుడైతే జిప్ పట్టి కుట్టడం అయిపోయింది. తర్వాత వచ్చేసి జిప్ పట్టి కూడా మిడిల్లో మార్కింగ్ పెట్టుకోండి. ఇలా నేను కట్ చేశాను అన్నమాట, ఇలా నాచెస్ పెట్టాను. తర్వాత వచ్చేసి గజెట్స్ ఒక వైపు కుట్టేసుకోండి, 1/2 inch ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోండి. వీటికి కూడా మిడిల్లో నాచెస్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి వీటి కోసం హ్యాండిల్ 14 inches తీసుకోండి. దీనికి నవ్వారు కుట్టేసి లోపల రోప్ ఎక్కించి పెట్టాను. ఈ 14 inches సరిపోతుంది, చిన్న బ్యాగ్ కాబట్టి. ఇప్పుడు మెయిన్ పీస్కి జిప్ పట్టి యాడ్ చేస్తున్నాను, అంటే మిడిల్ నాచెస్ కలిసేటట్టు పెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్లో హ్యాండిల్స్ పెట్టి డైరెక్ట్గా కుట్టు వేయాలి. అలా కుట్టు ఒక సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ జిప్పు తీసేసి జిప్ పట్టి తీసి మరొక వైపు కుట్టాలి. ఇలా మిడిల్ నాచెస్ కలిసేటట్టు పెట్టి కుట్టండి. ఇప్పుడు వచ్చేసి ఇలా కంప్లీట్ అయింది, కుట్టేశాను. తర్వాత జిప్ పట్టిని తిప్పి మళ్ళీ పైన కూడా కుట్టు వేయాలి. ఇలా కుట్టుకోవడం వల్ల 2 times స్టిచ్చింగ్ పడుతుంది, హ్యాండిల్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇప్పుడు హ్యాండిల్స్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో నాచెస్ పెట్టుకున్నాం కదా, అది గజెట్ కుట్టడానికి. దానికంటే ముందు ఏం చేయాలంటే నీడిల్కి థ్రెడ్ తీసేసి ఒకసారి ఫోల్డింగ్ కుట్టుకోండి. అప్పుడు మీకు కుట్టడానికి చాలా ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నేను గజెట్ యాడ్ చేస్తున్నాను. మిడిల్ నాచ్ నుంచి గజెట్ మిడిల్ నాచ్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసింది, మళ్ళీ తిప్పి ఫోల్డింగ్ చేశాను, అంటే డబల్ ఫోల్డింగ్ వస్తుందన్నమాట. అలా క్రాస్గా స్టార్ట్ చేసి స్ట్రైట్గా కుట్టి మళ్ళీ గజెట్ కాడ క్రాస్గా తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత నీడిల్ దించి గజెట్ని పట్టుకొని లాగాలన్నమాట. ఇలా లాగితే పైకి వస్తుంది గజెట్ పీస్. ఇలా మళ్ళీ పై వైపుకి స్ట్రైట్గా కుట్టి వేయాలి.
ఇలా ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంతవరకు ఆపి తర్వాత ఇంకొక సైడ్ కుట్టాలి. అంటే అటు సైడ్ ఎల్ షేప్లో కుట్టేశాను, తర్వాత ఇటు సైడ్ ఎల్ షేప్లో కుట్టుకోవాలి. అలా కుట్టడం వల్ల ఏంటంటే చిన్న బ్యాగ్ కాబట్టి క్లోజ్ అయిపోకుండా కొంచెం కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మళ్ళీ క్రాస్గా స్టార్ట్ చేసి ఇలా కుట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి గజెట్ని పట్టుకుని లాగితే ఇలా పైకి వస్తుంది. ఇది కూడా ఎల్ షేప్లో కుట్టడం అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత మెయిన్ పీస్ను చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అటు ఆఫ్ ఇటు ఆఫ్ కుట్టాను. తర్వాత ఇలా కరెక్ట్గా మిడిల్లోకి మర్చి చేతితో గట్టిగా కిందికి అంటే ఇలా వస్తుంది. దాని తర్వాత ఇటు సైడ్ ఇంకొక సైడ్ ఉంది కదా కుట్టేది, ఆ భాగాన్ని ఇలా అనుకుంటే అప్పుడు ఈజీగా నీట్గా కుట్టడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసుకొని నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. ఇది ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా అలాగనే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా మీకు సైడ్స్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టు వేస్తున్నాను. ఇప్పుడైతే ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా కుట్టేసిన తర్వాత జిప్కి రన్నర్ ఎక్కించుకోవాలి. రన్నర్ ఎక్కించేటప్పుడు లావు వైపు దాన్ని జిప్ లోపలికి ఎక్కించి ఇలా టూ సైడ్స్ ఎక్కించిన తర్వాత జిప్పును పైన రన్నర్ని గట్టిగా ఒత్తితే లోపలికి జిప్పులోకి ఇరుక్కుంటుంది. అలా ఇరుక్కున్న దాన్ని లాగేస్తే జిప్ క్లోజ్ అవుతుంది. తర్వాత జిప్పుకు లాక్ వేయాలి. లాక్ వేయడానికి చిన్న జూట్ ముక్క తీసుకొని దాన్ని సైడ్స్ క్లోజ్ చేసి ఆ జిప్పును మిడిల్లో పెట్టి ఆ పై పార్ట్ని కనిపిస్తుంది కదా, పై పార్ట్ని ఇలా క్లోజ్ చేసి దాని మీద స్టిచ్ వేస్తే లాక్ వేసేయడం కంప్లీట్ అవుతుంది. అంటే రన్నర్ ఊడి రాకుండా ఉండటానికి లాక్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఈ బ్యాగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా చిన్న బ్యాగ్, రిటర్న్ గిఫ్ట్కి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.